ఎక్కడైనా కనబడుతున్నావు అసలు ఒక మాట చెప్పు చూడు చక్కగా చక్క పోజ్ ఇస్తున్న శ్రీకరి చూడు జంతికలంట వెల్కమ్ టు మై ఛానల్ నమ్రత అస్ వెల్ అండ్ ఐ యామ్ నమ్రత సో ఇప్పుడే ఫ్రెష్ అయ్యానన్నమాట కొంచెం బట్ చూడండి ఇంకా ఎట్లా ఉన్నాయో ఐస్ అంతా కూడా సో ఫేస్ కూడా చాలా డల్గా ఇలా ఉంది బట్ ఇట్స్ ఓకే ఇవాళ అయితే నేను మీతో నా కాలేజ్ బ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా సో ఇవాళ అయితే మాకు ఎగ్జామ్ ఉంది ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే గ్రూప్ ఫోటో అన్నమాట ఈ కోవిడ్ వల్ల కాలేజ్ అయితే జరిగింది లేదు మాకు పెద్దగా లైక్ 3-7 దగ్గర నుంచి ఏమీ జరగలేదు కాలేజ్ బట్ అట్ లాస్ట్ ఓకే ఫేర్వెల్ కూడా లేదన్నమాట ఇట్స్ అ వెరీ బ్యాడ్ లక్ ఫేర్వెల్ కూడా లేకపోవటం అన్నది బట్ అట్లీస్ట్ గ్రూప్ ఫోటో అయినా ఉంది అని చెప్పి వీఆర్ హ్యాపీ ఎందుకంటే అది కూడా ఉంటుందా లేదా అని అనుకున్నాము బట్ ఇవాళ అయితే గ్రూప్ ఫోటో ఉంది అని చెప్పి మెసేజ్ చేశారనమాట ఎగ్జామ్ తర్వాత గ్రూప్ ఫోటో అన్నది ఉంటుంది అండ్ ఐఎమ్ లుకింగ్ లైక్ సో బ్యాడ్ సో గ్రూప్ ఫోటో అనేసరికి ఏంటి అంటే కొంచెమైనా మంచిగా రెడీ అయ్యి వెళ్తాం కదా సో నేను కూడా రెడీ అవ్వాలన్నమాట అండ్ ఆల్రెడీ మనకి తెలిసిందే ఎగ్జామ్ ఒక పక్కన అండ్ మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళటం ఒక పక్కన అంటే ఇంకా రన్నింగ్ రేసే ఉంటుందన్నమాట సో ఇవాళ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏమేమి చేస్తున్నాం ఇన్ కేస్ బయటకు వెళ్తే ఆ బ్లాగ్ అంతా కూడా నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను సో నేను మీతో కాలేజ్ బ్లాగ్ షేర్ చేద్దాం అనుకున్నాను బట్ చెప్పా కదా అసలు కాలేజ్ బ్లాగ్ షేర్ చేయడం అవ్వలేదు బట్ లాస్ట్ ఫ్యూ డేస్ అన్నమాట ఇది లాస్ట్ థర్డ్ డే యా ఇది లాస్ట్ డే కాదు బట్ లాస్ట్ థర్డ్ డే అన్నమాట సో ఇవాళ అయితే ఏం చేస్తాం ఏంటి అన్నది నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటాం దానికన్నా అయితే ముందు మనం కొంచెం స్కిన్ కేర్ చేసుకుందాం మరి దారుణంగా ఉంది ఫేస్ అయితే సో లెట్స్ గో సో కమింగ్ టు ద ఫస్ట్ స్టెప్లో వచ్చేసరికి ఫేస్ వాష్ అన్నమాట అండ్ ఫేస్ వాష్కి నేను వచ్చేసరికి మామయాత్ టీట్రీ ఫేస్ వాష్ యూజ్ చేసిన దీనిలో ఏంటి అంటే టీట్రీ అండ్ నీమ్ రెండు ఉంటాయి సో కొంచెం హ్యాండ్లో తీసేసుకుందాం అండ్ మనకి నీమ్లో ఏంటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఫంగల్ ఉంటాయన్నమాట సో ఇవేంటి అంటే మన స్కిన్ మీద ఎక్సెస్ ఆయిల్ రాకుండా అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే పింపుల్స్ రాకుండా అండ్ పింపుల్స్ పాప్ అయి ఉన్నా కూడా వాటి ఇంటెన్సిటీని తగ్గించడానికి బాగా యూజ్ అవుతాయి అండ్ టీట్రీ ఆయిల్ అంటే మనందరికీ తెలిసిందే ఇట్స్ మెయిన్లీ యూజ్ టు రెడ్యూస్ పింపుల్స్ అండ్ దీనిలో ఏంటి అంటే మనకి అలోవెరా కూడా ఉంది సో అది రెడ్నెస్ని కానీ స్వెల్లింగ్ని కానీ ఇన్ఫ్లమేషన్ని కానీ తగ్గించేస్తుంది అండ్ హైడ్రేటెడ్గా ఉంచుతుంది ఓవర్గా డ్రై చేయడం లాంటిది స్కిన్ని ఏమీ ఉండదు అండ్ మామయాత్ ఇస్ ఆన్ ఇండియన్ ఆర్ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అండ్ దానికి ఆల్రెడీ ఒక అఫీషియల్ యాప్ కూడా రిలీజ్ అయిందండి విత్ సపోర్ట్స్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ సో ఫేస్ వాష్ తర్వాత చూడొచ్చు మీరు నా స్కిన్ అయితే మంచి గ్లోయింగ్ వచ్చిందనమాట డల్నెస్ అంతా పోయింది లైక్ ఇందాక దాకైతే స్లీపీగా అలా ఉన్నాను కదా సో ఇట్స్ సూపర్ ఫ్రెష్ నౌ అండ్ దాని తర్వాత నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసరికి టీ ట్రీ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ విత్ టీ ట్రీ అండ్ సాలిసిలిక్ యాసిడ్ అనమాట సో ఇది అయితే వెరీ లైట్ ఉంటుంది మీరు చూసినట్లయితే యూ కెన్ సీ చాలా లైట్గా ఉంటుంది అనమాట దీనిలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి టీ ట్రీ అండ్ సాలిసిలిక్ యాసిడ్ అట్ ద సేమ్ టైం విటమిన్ ఈ కూడా ఉంటుంది అనమాట ఇది మెయిన్గా ఏంటి అంటే మనకి సాలిసిలిక్ యాసిడ్ మన పోర్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ డిసిన్ఫెక్టెంట్ని కానీ బయటకు తీసేస్తుంది అండ్ న్యూగా వచ్చే పింపుల్స్ని రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో మనకి ఏంటి అంటే దీనిలో మనకి లైక్ ఇలా డార్క్ స్పాట్స్ లాంటివి పడిపోతూ ఉంటాయి కదా సో వాటిని తగ్గించడానికి కూడా ఈ మాయిశ్చరైజర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఫుల్ డే హైడ్రేటింగ్ ఇస్తుంది అనమాట మీకు అండ్ వీ ఆల్ నో టీ ట్రీకి ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి సో దానివల్ల మనకి పింపుల్స్ రావడం అనేది కూడా చాలా బాగా తగ్గుతుంది అండ్ విటమిన్ ఈ వచ్చేసరికి మనకి మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి మన స్కిన్ని అట్ ద సేమ్ టైం ఏమైనా బ్లెమిషెస్ ఉన్నా ఇలాంటివన్నీ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది
సో ఇవి అయితే నేను యూజ్ చేసిన 2 ప్రొడక్ట్స్, వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ కావాలి అంటే మీరు కూడా పర్చేస్ చేసేయండి. ఇవి మనకి అమెజాన్, లైక్ ఫ్లిప్కార్ట్ అన్నిట్లోనూ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మీరు కనుక మామా యాప్ సైట్ లో నుంచి కనుక తీసుకుంటే వాళ్ళకి ఒక యాప్ కూడా ఉందండి, అది iOS కి ఆండ్రాయిడ్ కి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. నేను ఇక్కడైతే మీకు ఒక కోడ్ చూపిస్తున్నాను 2021 అని చెప్పి, ఇన్ కేస్ మీరు కనుక ఇది యూజ్ చేస్తే మీకు 20% ఆఫర్ వస్తుంది మామా యాప్ సైట్ లో కానీ మామా యాప్ లో కానీ కనుక. దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. మామా యాప్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనమాట. ఇప్పుడు అయితే నా మెయిన్ స్కిన్ కేర్ అన్నది అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఫాస్ట్ గా రెడీ అయిపోయి మనం కాలేజ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఎగ్జామ్ ఉంది అని చెప్పాను కదా, సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నుండి నేను అయితే మీకు బ్లాగ్ మళ్ళీ షేర్ చేస్తాను. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం అమ్మ కాలేజ్కి. హాయ్ చెప్పి తనైతే వెళ్ళిపోతున్నాడు ఇంకా దాస్ అనమాట. తిని కూడా మా క్లాస్మేటే. అండ్ ఇది వచ్చేసరికి మా క్లాస్ రూమ్, లైక్ థర్డ్ ఇయర్ క్లాస్ రూమ్ అనమాట ఇది. సో ఫోర్త్ ఇయర్ అయితే మేము అసలు కాలేజ్కి వెళ్ళలేదు. క్లాస్ రూమ్ లో ఓ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను, ఒక బ్లాగ్ చేసింది లేదు. నేను ఇవాళ కూడా చేయట్లా. రోహిత హాయ్ చెప్పు. దేవి ఇంకా రాలా అలా తెలియంది. దేవి ఇక్కడ మిస్సింగ్. మురళి మురళి హాయ్ హాయ్ హాయ్. దేవి సే హాయ్. ప్లీజ్ సపోర్ట్ నమ్రతాస్ బర్త్డే. నమ్రతాస్ వర్ల్డ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా దేవి ఆల్రెడీ అందరికి గుర్తే ఉంది. అప్పుడు పెట్టావు ముంబైలో పెట్టాము, శ్రీశైలం అప్పుడు రోహిత కూడా. అండ్ దేవి కూడా వచ్చేసింది కదా, ఇక మేము అయితే ఫొటోస్ దిగడం స్టార్ట్ చేసేసాం. అండ్ స్నాప్చాట్ సెల్ఫీస్ అనమాట. సో ఫిల్టర్స్ మారుస్తున్నాం. దేవికి అయితే ఏ ఫిల్టర్ కూడా నచ్చట్లేదు. సో అదా ఇదా అన్న డిస్కషన్లో ఉన్నామన్నమాట. సో తనకి ఫ్లవర్స్, బటర్ఫ్లైస్ ఇట్లాంటివి బాగా నచ్చుతాయి. సో అదే మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇంజనీరింగ్లో ఉన్న రోజులు ఆల్మోస్ట్ కలిసినప్పుడల్లా సెల్ఫీ దిగుతూనే ఉండేవాళ్ళం. క్లాస్లో స్నాప్చాట్ సెల్ఫీస్ అయితే ఒక 100s ఉంటాయన్నమాట. సో మేమిద్దరం ఎక్కువ ఏంటి అంటే లైక్ సెల్ఫీ పార్ట్నర్ అనమాట. సో తనకేమో నచ్చట్లేదు అందుకని చెప్పి చాలాసేపు ట్రై చేసి దిగుతూ ఉన్నాము మేము. సో ఏదైనా మేజర్ పార్ట్ ఒకటి మిస్ అవుతాను కాలేజ్లో అంటే అది ఈ ఫోటో సెషన్ కూడా. లైక్ స్నాప్చాట్ సెల్ఫీస్ పద్దాకా దిగుతూ ఉండేవాళ్ళం కదా. సో ఇప్పుడు అయితే అవన్నీ జస్ట్ అలా మెమరీస్లో వస్తున్నాయి అన్నమాట. దిగారు మీరు ఇప్పుడు 1 year బ్యాక్ అని చెప్పి. సో ఐ మిస్ దట్ ద మోస్ట్. ఇది వచ్చేసరికి మా క్లాస్ రూమ్. ఇది ఫోర్త్ ఇయర్ క్లాస్ రూమ్. మేబీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము ఇక్కడ అందరం మా క్లాస్ అంతా అసెంబ్ల్ అయ్యామన్నమాట. సో క్లాస్ అందరం జస్ట్ ఒక సెల్ఫీ దిగుదాము అని చెప్పి అందరం అలా వచ్చాం. సో ఎవరి ప్లేసెస్లో వాళ్ళు కూర్చున్నాం. మ్యాక్సిమమ్ ఎక్కువ అయితే నేను, దేవి, రోహిత కూర్చుంటూ ఉండేవాళ్ళము. అండ్ బ్యాక్ వచ్చేసరికి బిందు, శక అండ్ శ్రీకరి. ఓకే, శక కావ్య అన్నమాట. పోయాము ఒక దగ్గర, లైక్ ఇది ఒక సెల్ఫీ దిగుతున్నాం అనమాట, జస్ట్ క్లాస్ సెల్ఫీ. సో కంప్లీట్ గ్రూప్ ఫోటో దీని తర్వాత దిగేసాము. అప్పకి ఇంకా రాలేదు యాడ్ చేద్దామంటే. అండ్ మేమందరం క్లాస్ గర్ల్స్ అందరం కలిసి కూడా ఇక్కడ ఒక సెల్ఫీ దిగుతున్నాము, లైక్ గ్రూప్ సెల్ఫీ దిగుతున్నాము దీనిలో. పావని హాయ్ చెప్పు. అరిఫా హాయ్. ఇది వ్లాగ్ అనమాట. ఇప్పుడు మరి చెప్పనా అండి. సమీ హాయ్ చెప్పు. హాయ్ బ్లాగ్ అనగానే సగం మంది భయపడిపోతున్నారు. అందరూ ఇంకా ఫోటో సెషన్స్లో బిజీ ఉన్నారనమాట, మళ్ళీ కలుస్తామా లేదా అన్నట్లు. సో అందరూ పిక్స్ దిగే పనిలో ఉన్నారు, ఎవరికి వాళ్ళు బిజీ ఇన్ ఫోటో సెషన్స్. ఎవరి కాళ్ళు ఫోటో సెషన్స్లో బిజీగా ఉన్నారు. దేవి ద ఫోటోగ్రాఫర్ అది ఇదే పెడతా నేను ఇప్పుడు బ్లాగ్. దేవి రోహిత సెల్ఫీల్లో బిజీ ఉండే బ్యాగ్ ఇక్కడ వేసింది. సో
సో ఆఫ్టర్ దట్ మేమందరం అయితే డిసైడ్ అయిపోయి ఇంకా బయటకు వెళ్దాం అనుకున్నాం. సో ఇక్కడ క్యాంటీన్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి గర్ల్స్ పార్కింగ్ ఉండిద్ది అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. సో విఆర్ సిద్ధార్థలు ఇవే అంతా అయితే చాలా బాగుంటుంది అనమాట. సో గర్ల్స్కి అయితే లోపల దాకా స్కూటీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి స్కూటీ మీద వెళ్ళిపోతాం మేము. బాయ్స్కి అయితే వెనకాల నుంచి లైక్ పక్కన ఉంటుంది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లైక్ రైట్ సైడ్లో ఉంటుంది అనమాట పార్కింగ్ వాళ్ళకి. అండ్ ఇది అయితే మా కాలేజ్ అండ్ మేము అయిపోయింది. ఇంకా అక్కడ ఫోటో సెషన్ అంతా కూడా ఇంకా బయటకు వెళ్దామని రెడీ అయిపోయాం మేము అందరం, బయటకు వచ్చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లిటిల్ విలేజ్ దగ్గరలో వెళ్దాము అనుకున్నాం. ఆ రోజు మాకు తగ్గట్టు క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. లైక్ కంప్లీట్ రైనీగా లేదు, బట్ ఏంటి అంటే చూడొచ్చు మీరు క్లౌడ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో. సో మేము అలా హైవే మీద వెళ్తున్నాము అండ్ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఆ రోజు కాసేపు బాగా పడింది కానీ మేము రెస్టారెంట్కి వెళ్ళిపోయిన తర్వాత పడింది అనమాట. సో చాలా ప్లెజెంట్ ఉంది క్లైమేట్ అండ్ అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్లు అయిందనమాట. ఆల్మోస్ట్ 10 మెంబర్స్ దాకా వెళ్ళాము మేము అందరం. స్కూటీ మీద వెళ్ళిపోయాం, లైక్ ఎవరి బండి మీద వాళ్ళు వెళ్ళిపోయాం. 5 వెహికల్స్ తీసుకున్నాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ క్లైమేట్ అయితే లైక్ అలా లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే మంచి ప్లెజెంట్గా ఉంది. సో దేవు నేను అయితే ఒక వెహికల్ మీద ఉన్నాం అండ్ అలా అలా డివైడ్ అయ్యారు అందరూ. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము వివాహ భోజనంబు అని లిటిల్ విలేజ్ పక్కనే ఉంది, ఆల్మోస్ట్ మంగళగిరి దగ్గర అండి. సో అదేదో కొత్తగా ఉంది ట్రై చేద్దామని చెప్పి దానిలోకి వెళ్ళాము. సో ఇక్కడైతే ఫ్రంట్ అంతా ఫస్ట్ పార్కింగ్ ఉంది, మీకు బయటకి కనిపిస్తూ ఉంటుంది మంగళగిరి దగ్గర ఇది అయితే, లేదు అంటే గూగుల్ మ్యాప్స్లో చూసినా మీకు ఈజీగా దొరికేస్తుంది. సో ఇక్కడికి వచ్చాక ఫుడ్ అన్నది ట్రై చేస్తాం. శ్రీకరి కష్టపడితే దేవి అందరికి తెలుసు, దేవి చాలా పాపులర్ తెలుసు. సదరన్ స్పైస్ స్వీట్ మ్యాజిక్ చైతన్య హితేష్ ఒకసారి అనుకుండు. ఇందాక దాకా చిన్నాకుందా? నైస్ క్యాచ్ మురళి. ఇందాక నుండి స్టార్టర్ నువ్వు తినలేదని అర్థం. ఇదిగో తమల్ పాకులు వచ్చి నాకు కూడా తులిచేదా నీట్గా. దేవిని చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ దేవి. అందరూ చూడు క్లీనింగ్ ప్రాసెస్లో. థ్యాంక్స్ మురళి. అవునా, మరి ఇందాక నచ్చదన్నా? సురేష్ ఎందుకంత దీనంగా కూర్చున్నావు? కాదు అబ్బా, వావ్ ఇది పెట్టాలి అసలు ఫస్ట్ ఇంట్రోలో దీన్నే పెడతా నేను. స్టార్టింగ్ లో వస్తాడు చూడు. అయ్యా షేక్, ఇప్పుడు ఇంత సడన్ గా ఓ మై గాడ్ ఎందుకు వచ్చింది? శ్రీకరి మళ్ళీ నీ ఫ్యాన్స్ మెసేజ్ చేస్తారు కామెంట్ లో, అప్పుడు అప్పుడు చేశారు గుర్తుందా? తెలుసు సూప్ అయ్యా దేవి, తుమారా సూప్. ఇవన్నీ హట్స్ హట్స్గా బాగుంది. తర్వాత వెళ్ళేటప్పుడు అలా వేలో తీద్దాం. దేవి కమ్ ఆన్ హ్యాబిట్, యూ మిస్ యువర్ సూప్ పార్ట్నర్ ఎవర్. యా నేను ఏమన్నా చేశానా శ్రీకరి నిన్ను? నీ జుట్టు తప్ప నువ్వు ఎక్కడైనా కనబడుతున్నావా? అసలు ఒక మాట చెప్పు. శ్రీకాంత్ చక్కగా కనబడుతున్నాడు, హితేష్ కూడా బాగా కనబడుతున్నాడు, ఆసి ఫుల్గా దాక్కున్నాడు అనమాట. బిందు చూడు చక్కగా చక్కగా పోజ్ ఇస్తున్నా. శ్రీకరి చూడు, శ్రీకరి ఆ మాస్క్ ఎవరన్నా అలా వాడతారా?
దేవి కమ్ ఆన్ హ్యాబిట్. మా దేవి సిన్సియర్ గా తింటుంది మీ గోళం మీద, కానివ్వండి నాకు అనవసరం అని చెప్పి. అందులో పడతాను అదే అదే, నాకు సంబంధం లేదు మీ ఇద్దరు గోళ. కమ్ ఆన్ ఈ బీటెక్ 4 ఇయర్స్ లో దేవి నాకు సూప్ అలవాటు చేద్దామని ఎన్నిసార్లు ట్రై చేసిందో. జంతికిలంట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టండి ఇంకా దానికి. నువ్వు కాదు నన్ను చూడు, తెలియట్లేదా సీరియస్లీ కావాలి. నేనే వస్తున్నా అంటారు మళ్ళీ. నువ్వు కావాలని చేస్తున్నావు బిర్యానీస్ చెప్పండి, మళ్ళీ లేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఫుడ్ వచ్చేసరికి పర్లేదు, కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉందండి. సో ఫుడ్ కూడా యావరేజ్ ఉందన్నమాట, లైక్ సూపర్ గుడ్ ఏం కాదు బట్ యా బాగానే ఉంది. స్టార్టర్స్లో ఏంటి అంటే కొంచెం స్పైసీ ఉన్న స్టార్టర్స్ అయితే బాగానే ఉన్నాయి, లేదు అంటే మరీ స్వీట్ వచ్చిందనమాట కొంచెం మాకు ఒక స్టార్టర్లో. బిసైడ్స్ ఆఫ్ దట్ మిగతా ఫుడ్ అంతా కూడా బాగానే ఉంది అండ్ అవైలబుల్ కూడా ఉన్నాయి. అన్నీ అవైలబుల్ లేవు కానీ కొన్ని కొన్ని అవైలబుల్ ఉన్నాయి, బట్ క్వాంటిటీ కంపేర్ చేసుకుంటే క్వాంటిటీ కూడా బాగుంది అండ్ యాంబియన్స్ కూడా బాగుంది. సో మీకు ఒక బిర్యానీ చెప్పుకుంటే ఏంటి అంటే ఈజీగా 2 మెంబర్స్ దాకా వస్తుంది. ఇక్కడ మేము అయితే ఫ్యామిలీ ప్యాక్స్ తీసేసుకున్నాం, ఆల్మోస్ట్ 10 మెంబర్స్ ఉన్నాం కదా అని చెప్పి. సో నార్మల్ అందరం లైక్ చికెన్ బిర్యానీస్లోనే వెరైటీస్ వెరైటీస్ తీసుకున్నాం అనమాట. సో ఫ్యామిలీ ప్యాక్ అయ్యేసరికి బటర్ నాన్ అవి ఇవి కూడా వచ్చాయి అండ్ కాస్ట్ వాజ్ రీజనబుల్, మరీ హెవీ కాస్ట్ ఏమీ లేవు, నార్మల్గానే ఉంది. అండ్ అంబియన్స్ కూడా మీరు చూడొచ్చు, లైక్ అంతా హట్స్లా ఉందన్నమాట. ఈవెన్ లోపల కూడా ఉంది బట్ మేమైతే ఈ హట్స్లోనే కూర్చున్నాం. ఆ రోజు క్లైమేట్ బాగుంది అని చెప్పా కదా, బట్ సమ్మర్లో అలా వెళ్తే ఏంటి అంటే ఈ హట్లో కూర్చోవాలి మధ్యాహ్నం పూట అంటే కొంచెం సఫోకేటింగ్ అనిపిస్తుంది లైక్ క్లైమేట్ వల్ల. మాకు అయితే రైనీగా ఉంది కాబట్టి ఆ క్లైమేట్కి ఈ హట్స్కి మేము వచ్చిన లాంగ్ డ్రైవ్కి అన్నిటికీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మాకైతే ఆ రోజు. బట్ లేదు అంటే మీరు కొంచెం లోపల ప్రిఫర్ చేస్తే బాగుంటుంది ఆ టైంలో వచ్చేసరికి. అండ్ ఇది అయిపోయాక మళ్ళీ మేమందరం మా బయట ఫోటో సెషన్ స్టార్ట్ చేసుకున్నాం అనమాట, లైక్ గ్రూప్ ఫొటోస్ దిగుదాము అని చెప్పి బయటకు వచ్చాం కదా అని. అండ్ దీని అంబియన్స్ కూడా మీరు చూడొచ్చు, ఓ ఫోటో దిగే స్పాట్స్ ఏమీ ఎక్కువ లేవు కానీ ఒక 2-3 మాత్రం బాగున్నాయి. బట్ ఏంటి అంటే కొంచెం పాతకాలపులాగా ఈ హట్స్ అవి ఉండేసరికి బాగుందన్నమాట. అటు ఇటు రాకూడదా కొంచెం, డ్రాగన్ చికెన్ ఇది వీడియో తీస్తున్నా. బ్యాక్ టు హోమ్ అండి, ఇప్పుడు అయితే టైం ఆల్మోస్ట్ 5 దాటేసింది అనమాట. సో ఇంకా ఇప్పుడు అయితే అయిపోయింది వాళ్ళకి కాలేజ్ కానీ, మేము బయటకు వెళ్ళి తిరిగింది కానీ ఇదంతా అయితే
ఇట్స్ అన్ ఎండ్ అనమాట. ఇంకా 1 or 2 days ఉంది కాలేజ్, బట్ ఏంటి అంటే ఫైనల్ ఎగ్జామ్, ప్రాజెక్ట్ రివ్యూస్ ఇవే ఉన్నాయన్నమాట. సో మేబీ అప్పుడు అంత టైం ఉండకపోవచ్చు, అందుకని చెప్పి పర్టికులర్గా ఈ బ్లాగ్ ఇలా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. చూసారా నా పింపుల్, మై గెస్ట్ అనమాట, చెప్పా కదా నేను ఎప్పుడోనే మీతోటి. లైక్ ఏదైనా ఉంది నాకు ఇంపార్టెంట్ది అన్నప్పుడు చక్కగా వచ్చేస్తాయి. ఇవాళ అయితే నేను దిగిన సెల్ఫీస్ అన్నిట్లో నేనున్న అన్నిట్లో నాకన్నా ఎక్కువ నా పింపులే కనిపిస్తుంది అనమాట. సో ఇది అయితే నా ఫైనల్ డే ఆఫ్ కాలేజ్ అనమాట. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా, నచ్చకపోయినా పర్లా, ఎందుకంటే ఇది నా కాలేజ్ డే అనమాట. సో ఐ లవ్ ఇట్. సో ఇది అయితే ఇవాళ వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నమ్రత్ యాజ్ వెల్. థ్యాంక్ యూ, బాయ్.